Yes, ee video lo manamu intermediate qualification toti ee jobs untayi ee jobs ki manam intermediate qualification base ay untundi ani chuste SSC staff selects commission deeniki intermediate pass aithe chalu age 25th 26th 27th lopu complete chesesiyali. Next RRB railway recruitment board రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చాలు, దీనికి ఏజ్ వచ్చి 27 లోపు కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఈ మూడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, జాబ్స్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే సోల్జర్స్, సైనికులు. ఓకే, దీనికి ఏజ్ ఫ్యాక్టర్ వచ్చి ఇంకా తక్కువ ఏజ్లోనే కంప్లీట్ చేయాలి, 24, 23 is the last year age group for this National Defence Academy. Next, Police Constables. Nilo police aye satta unda. Just intermediate qualification thodi police aye avakash mundaniku. Next, Panchayati Secretary ante Panchayati Raj Department lo క్లర్క్ గా వెళ్ళాలంటే జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో చాలు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, సో ఇంటర్మీడియట్ తోటి నువ్వు సంపాదించింది జాబ్ SSC స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, దీంట్లో నీకు జాబ్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో కూడా నువ్వు జాబ్ చేసే అవకాశం ఉంటుంది, ప్రధానమంత్రి ఆఫీసులో చేయవలసిన జాబ్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సోల్జర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే జాబ్ ఎవరికైతే అవసరమవుతుందో ఇంటర్మీడియట్ అయిన వెంటనే వీటి మీద ఫోకస్ చేస్తే, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే SSC అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఇంటర్మీడియట్తో పాటు మీరు ఈజీగా అయిపోయే వెంటనే మీరు ఈజీగా జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో నువ్వు MPSCలో కానీ జాయిన్ అయితే, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కానీ జాయిన్ అయితే ఇక్కడ నీకు అవకాశం ఒకటి ఇంజనీర్ అవ్వచ్చే అవకాశం ఉంటుంది, రెండు డిగ్రీ, మూడు టీచర్ ట్రైనింగ్ TTC ఇంజనీరింగ్, నీకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసే అవకాశం ఉంటుంది, ఎప్పుడు MPSC తీసుకుంటే. సో ఈ బీటెక్ ఎంటెక్లో నువ్వు IIT ఖరగ్పూర్, IIT ఢిల్లీ, IIT చెన్నై, IIT బెంగళూరు వాటిలో చేయొచ్చు, లేకపోతే నార్మల్ డిగ్రీ బీటెక్ కాలేజీలో కూడా చేయొచ్చు బీటెక్. నెక్స్ట్ MPSC తీసుకుంటే నువ్వు డిగ్రీ చేయాలి, తర్వాత నీకు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళకపోతే MCET ఎగ్జామ్ రాయకపోతే IIT JEE రాయకపోతే డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ గ్రూప్ ఏంటంటే BSc MSc BSc జాయిన్ అయిపోయిన తర్వాత MSc చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు, డిగ్రీ ఇష్టం లేదు, టీచర్ ట్రైనింగ్ ఇష్టం ఉంది నీకు, టీచర్ TTC చేయాలి, ఇంటర్మీడియట్ MPSC కంప్లీట్ అయిపోతే TTC చేస్తే TTC టీచర్ ట్రైనింగ్ సెంటర్, TTC అని పిలుస్తాం దీన్ని, TTC దట్ ఈస్ కాల్డ్ టీచర్ ట్రైనింగ్. సో ఇది అయిపోయిన వెంటనే నీకు జాబ్ వస్తుంది, టీచర్గా వచ్చే జాబ్ అవకాశం ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ నీలో డాక్టర్ అయ్యే కోరిక ఉందా, అంబిషన్ ఉంటే యూ హ్యావ్ టు టేక్ బైపీసీ తీసుకుంటే నువ్వు ఇక్కడ చూడొచ్చు డాక్టర్ ఫస్ట్ ఆప్షన్, డాక్టర్ అంటే నీట్ ఎగ్జామ్ రాసి MBBS సీట్ తెచ్చుకుని డాక్టర్ అవ్వాలి. MBBS రాకపోతే అనదర్ ఆప్షన్ ఉంది, వెటనరీ డాక్టర్ అంటే యానిమల్ డాక్టర్, యానిమల్స్ కూడా డాక్టర్ ఉంటారు, సో దట్ ఈస్ కాల్డ్ వెటనరీ డాక్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ అది లేకపోతే డిగ్రీలో చేయొచ్చు, డిగ్రీలో కూడా BSc అగ్రికల్చర్ ఉంటుంది, BSc గ్రూప్ తీసుకుంటే నువ్వు డాక్టర్ అవ్వచ్చు, మనుషులు డాక్టర్ అవ్వచ్చు, యానిమల్స్ డాక్టర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ BSc అగ్రికల్చర్ చేయొచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ చేయొచ్చు. నెక్స్ట్ మెడికల్ అంటే నువ్వు మెడికల్ ఫీల్డ్కి వెళ్ళచ్చు, అంటే మెడికల్కి సంబంధించిన నర్స్ ట్రైనింగ్ కానీ లేకపోతే మల్టీ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కానీ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మెడికల్స్. నెక్స్ట్ TTC నువ్వు బైపీసీ కంప్లీట్ చేస్తే TTCకి వెళ్ళి టీచర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిగ్రీ BSc నువ్వు డిగ్రీ చేస్తే BSc జాయిన్ అవుతావు, BSc అయిపోయిన తర్వాత MSc. నెక్స్ట్ థర్డ్ MBPC అంటే దీంట్లో ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కానీ ఈ కోర్స్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కానీ లోకల్ స్టేట్స్లో కానీ పెట్టలేదు, త్వరలో వస్తాయి రెండు కూడా. నెక్స్ట్ థర్డ్ వన్ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్,
సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ నువ్వు సిఈసిలో కానీ ఎం మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఈ రెండు గ్రూపుల్లో జాయిన్ అయితే నువ్వు సిఏ చేయడానికి అవకాశం ఉన్నది. సిఏ చార్టెడ్ అకౌంట్ దేశంలో ఇప్పుడు ఐఏఎస్కి కొరత లేదు, ఐపీఎస్కి కొరత లేదు, అన్ని ఎంప్లాయీస్ ఫుల్గా ఉన్నారు, కానీ ఒక చార్టెడ్ అకౌంట్స్ మాత్రమే తక్కువగా ఉన్నారన్నమాట. సో సిఏ సిఈసి కానీ ఎంఈసి కానీ చేస్తే చార్టెడ్ అకౌంట్ చేయొచ్చు ఇక్కడ. సిఏ లేదు అంటే టీచర్ ట్రైనింగ్ అవ్వచ్చు రెండు కోర్సుల్లో కూడా, లేదంటే డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు, డిగ్రీలో బిఏ, డిగ్రీలో బిఏ, నెక్స్ట్ బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ ఆర్ ఎంకామ్, తర్వాత దీంట్లో ఎంబీఏ కూడా చేయొచ్చు మనకి. ఎంబీఏ ఎంబీఏ ఎవరు చేస్తారంటే ఈ ఎంపీ సిచ్యుయేషన్లో ఎంబీఏ చేయొచ్చు, బైపీ సిచ్యుయేషన్లో ఎంబీఏ చేయొచ్చు, సిఈ సిచ్యుయేషన్లో ఎంబీఏ చేయొచ్చు, ఎంఈసి సిఈసి హెచ్ఈపి వీళ్ళందరూ కూడా దే మే డూ ఎంబీఏ, ఎంబీఏ ఆర్ ఎంసీఏ, ఎంసీఏ. నెక్స్ట్ హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్, ఇది చేస్తే నువ్వు టీటీసీ ఖచ్చితంగా చేయాలి, లేకపోతే డిగ్రీ బిఏ చేయాలి ఆర్ బీకామ్ చేయాలి, బిఏ ఆర్ బీకామ్, బిఏ ఆర్ బీకామ్, బీకామ్, బీకామ్ చేయాలి, బిఏ ఆర్ బీకామ్, అదర్ కోర్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ అయిపోయింది, హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్, ఇది చేస్తే టీటీసీ చేయాలి లేకపోతే డిగ్రీ చేయాలి, డిగ్రీ అంటే ఎంఏ చేయాలి.